ఎక్కడ ప్యాసింజరు? ఇప్పుడు నా ఆటో ఎక్కకుండా ఎక్కడికి వెళ్తాడు చచ్చినాడు? ఏ పిల్ల వస్తా? ఎక్కుతావా ఆటో? ఎంత? ఎందాక నా కిక్కు దిగేదాకా నీ మీటర్ వేడెక్కేదాకా తిరిగి ఇందిరా పార్క్ పోనీ. ఎక్కు. గట్టిగా పట్టుకుని కూర్చోమ్మా, బయలుదేరుతున్నాను. బయలుదేరా. పహిల్వాన్ గారు, మీటర్ బాగా వేడెక్కిందాక తిప్పమన్నారుగా, తిప్పే. చేయిస్తేనే కాలు పెట్టింది బాబు. మొత్తం 300 రూపాయలు అయిందండి. నా డబ్బులు నాకు ఇవ్వండి. ఇంటి దగ్గర మా వారు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. చాలా బాగున్నారే. నేనెట్ట ఉంటా నీకు దగ్గర గొట్టం. త్వరగా డబ్బులు ఇవ్వండి, అసలే చలిగా ఉంది. అదేంటండి డబ్బులు ఇవ్వకుండా చేయేస్తారు? అసలేం జరిగింది? అది అడగొద్దు. కొట్టారా? చిత్తు చిత్తుగా కొట్టాడు. ఎక్కడ కొట్టారు? అది అడగొద్దు. దోచుకున్నారా? పూర్తిగా దోచుకున్నాడు. ఏం దోచుకున్నారు? అది అడగొద్దు. దెబ్బెక్కడా? అయ్యి బాబోయ్, అది అడగొద్దు తల్లి. అసలు ఏం జరిగిందో చెప్పమంటే చెప్పవేంటి? ఏం జరిగిందో చెప్పమంటే ఈ నోటితో ఎలా చెప్పి తెస్తానే. నువ్వు లోపలికి వెళ్ళు. నీ అమ్మ కడుపు మాడు, ఇక్కడ కొట్టాడు. అమ్మా అమ్మోయ్, ఎల్కే బాలు, ఆటో గిరాకీ లేకపోతే అడుక్కొని తిని బతకొచ్చు కదరా. ఈ ఎదవాలు వచ్చినందుకురా నీకు. ఆడేసి వేశాడు జల్లేసుకొని కులుక్కుంటూ. అమ్మో కులుగుడు ఎక్కువైపోయింది. పోనీ వేసుకుంటే వేసుకున్నావు, ఏ గొట్టం కండో చూసుకోవచ్చు కదా. ఏనుగంత పర్సనాలిటీని ఎక్కించుకున్నావు కదరా. ఎక్కించుకున్నాడు ఎటు పోవాలండి అని అడిగావా? వాడు బానేమన్నాడు, నువ్వు బానిచ్చావు. వాడు బానేమన్నాడు, నువ్వు బానిచ్చావు. పొదలు తాటకు తీసుకుపోయాడు. అమ్మో అది తలుచుకోకూడదు. అయ్యో ఆ ఫోటోలు అన్ని పేపర్స్ కి పంపించండి. వాల్ పోస్టర్లు అన్ని గోడల మీద అంటించమనండి. అతని ఆచూకి తెలిపిన వారికి 100,000 రూపాయలు బహుమతి ప్రకటించమని డిఐజీ గారు చెప్పారు. హలో, నేను రాకీని మాట్లాడుతున్నాను. రాకీ, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? బీచ్ రోడ్ లో పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి. నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే వచ్చి తీసుకొస్తాను. ఎక్కడికిరా? వెళ్ళి రాకీని తీసుకొస్తానయ్య. వెళ్ళి వాడిని తీసుకొస్తావా? వాడు ప్రాణాలతో ఉంటే నీ ప్రాణాలు పోలీసులు కప్పివ్వాలరా. మరి నన్ను ఏం చేయమంటావన్నయ్యా? నువ్వు నోరు మూసుకుని కూర్చో. ఆ పబ్లిక్ టెలిఫోన్ బూత్ వాడికి పబ్లిక్ పాడగా మారుస్తాను. ఏమండి, ఫోన్ చేసుకోవాలి, బయటకు వస్తారా? ఇతను రాకీ, రాంబ్రహ్మం తమ్ముడు నరసింహాన్ని ఉరికమ్మం ఎక్కించే పెద్ద కేసులో ఎవిడెన్స్ లేకుండా పోయిందే. ఇతను రాకీ కాదు. హూ టోల్డ్ యూ? ఎవిడెన్స్? డోంట్ బి ఫూలిష్. అతను రాకీయే. చనిపోవటానికి 5 నిమిషాలు ముందే నాకు ఫోన్ చేశాడు, అదే పోలీస్ స్టేషన్ కి. ఏమని సార్? తన అప్రూవర్ గా మారిపోతానని, లొంగిపోతానని. లొంగిపోయేవాడు స్టేషన్ కి రాకుండా మిమ్మల్ని బూత్ దగ్గరకు రమ్మన్నాడా? నేను సీరియస్ గా చెప్తుంటే మోసేస్తావేంటి? మనం మోసేది టోపీలు సార్, ఒకళ్ళని ఒకరం కాదు. మిస్టర్ రామరాజు, అతను రాకీ కాదనడానికి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్, ఇది రాకీ జైల్లో ఉన్నప్పటి రిపోర్ట్. బాడీ గుర్తుపట్టలేనంతగా చితికిపోతే
రిపోర్ట్లను సపోర్ట్ చేస్తాయా? ఎవరు మీరు? చనిపోయింది నా భర్తేనండి. నీ భర్తే అని ఎలా చెప్పగలవు? 20 సంవత్సరాలు కాపురం చేసిన నా భర్తని నేను గుర్తుపట్టలేనండి. మరీ కాకండి ఎస్పీ గారు, రామ్ బ్రహ్మం తమ్ముడు నరసింహాన్ని ఉరికంభవెక్కించే పెద్ద కేసులో ఎవిడెన్సు పోలేదు. ఆ రాకీ గాడు బ్రతికే ఉన్నాడు. వాడికి బ్యాక్ ఎవడో, ఫ్రంట్ ఎవడో, సైడ్ ఎవడో అన్నీ లాగుతా. వాళ్ల బాడీలతో కూడా కబాడీ మొదలు పెడతా. మిస్టర్ ఎస్పీ, నేను పెద్ద ఉద్యోగిని కాబట్టి నేను అనుకున్నదే కరెక్ట్ అని మొండిగా వాదించడం మంచిది కాదు. సారీ సార్. ఆల్రైట్, యు కెన్ గో. రామరాజు, మీ చెయ్యి నేను అందుకోవడం కాదు సార్, నాకు కావలసింది మీ అబ్బాయి చెయ్యి. నా చెల్లెల చేతితో కలిపి పాణిగ్రహణం జరిపించండి. సెకండ్ గేర్ లో రానే అమ్మ అబ్బా కనపడ్డారు కదా నీ దెబ్బకి. లేకపోతే ఏమిటి నువ్వు చేస్తున్న పని? తప్పేం కాదు, ఇది మన సంప్రదాయం, పెద్ద చిన్నపిల్లలు కదా, కాస్త ఎంకరేజ్ చేద్దామని. నీకేం తెలుసని? ఇలాంటి శోభనాలు చాలా చూసా. సిగ్గులేదు? సిగ్గుపడితే సృష్టి ఆగిపోతుంది అయ్యో పెద్ద మనిషి. ఇల్లడు గిచ్చాడు చూసొస్తానండు. ఇల్లడు గిచ్చాడు చూడలేవయ్యా. ఇదిగో కావాలంటే నేనే గెలుతా.